సోషల్ మీడియాలోను వార్తలను చూసా ప్రజల నుంచి ఏర్పాతులు దాని మీద ఒక ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి చర్చా వేదికలు ఏదో పరిరక్షణ కంపెనీలు పెట్టినప్పుడు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎవరో పోరాట సంఘాల్లో లేకపోతే వాళ్ళకి ఆర్గనైజేషన్స్తో వాళ్ళ దగ్గర మాట్లాడారంటే ఏదో అవగాహనతోనో లేదా ఆరాటంతోనో ఒక వాళ్ళు ఆ కార్యక్రమం చేస్తారని మనం అనుకోవచ్చు. సాక్షాత్తు ప్రభుత్వాలు నడిపి ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్న వ్యక్తులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వచ్చి ఏం చేశారో ఆలోచన చేసుకోవాలి. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఆ వ్యక్తులు అశోక్ గజరాజ్ గారు కానీ లేకపోతే అన్నాడు గారు కానీ లేకపోతే వాళ్ళ తాలూకా అర్జున్ గారు కానీ ఇవాళ ఏ విధమైన విధానం అవలంబిస్తారో ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. సూటిగా అడుగుతున్నా, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్ర అభివృద్ధి 13 జిల్లాల అభివృద్ధి అనే ధ్యానంతో 3 రాజధానులు అనే మా విధానంగా తీసుకుని విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెద్దపట్నం భారత రాష్ట్రంలోనే పెద్దపట్నం అయినా ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రత్యేకమైన పట్టణంగా ఉన్న విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మరి ప్రకటిస్తే ఏం చేశారు? ధాన్యస్థానం పోయారు, కోర్టుల్లో వచ్చి వాయిద్యాలు వేశారు, ఉన్న చిన్న చిన్న సాంకేతికమైన అంశాల మీద వాటి మీద వాళ్ళు వచ్చి పెట్టి విశాఖపట్నంలో ఏ ఒక్క బిల్డింగ్ కూడా ఏ ఒక్క భవనాన్ని కూడా కట్టడానికి వీలు లేకుండా వాళ్ళు కోర్టుల్లో వాయిద్యాలు వేసి స్టే తీసుకొచ్చారు. ఇది వాస్తవం కాదా? తీసుకొచ్చారని చెప్తే
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి విశాఖపట్నంలో మీరు గత ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ కేబినెట్ లో మిత్రపక్షంగా మీరు వచ్చి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఏదైతే ఈ ప్రైవేటీకరణ అంశాన్ని వచ్చి తీసుకున్నారో అది మీ కనుసరణలో జరిగింది. ఎందుకు అంశాన్ని మీరు వచ్చి ప్రజలకు తెలియజెప్పలేదు? ఈ ప్రాంత వాసిగా మీకు 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 ఆ బాధ్యత ఏదో అని అడుగుతున్నాను. మాకు బాధ్యత ఉంది కాబట్టి, మాకు సెక్స్ ఉంటుంది కాబట్టి ఇవాళ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాం. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఓ దురదృష్టకరమైన నిర్ణయం అని చెప్పి అది ప్రాంత ప్రజలతో ఆశ్రయం మీద నీరు కార్చే విశాఖ ఉక్కు అంటే ఉత్తరాంధ్ర ప్రజలతో హక్కు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆంధ్రుల హక్కు ఇది. ఈ నిదానాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం, పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. నిస్సంకోచంగా నిస్సందేశంగా మేము చెప్తున్నాం, మరి మీరెందుకు ఆ రోజు చెప్పలేకపోయారు? ఎందుకు మీరు మార్నింగ్ ఉన్న సంవత్సరం ఎందుకు వచ్చింది? ఎందుకు దాన్ని వ్యతిరేకత అడుగుతున్నా? ఇవాళ మళ్ళీ నగనాచరానికి మళ్ళీ ముందుకు వచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధి సుజన సమితి, ఉత్తరాంధ్ర సుజన సమితి, దాని మాట పేరు మాట్లాడే హక్కు తెలుగుదేశం పార్టీకి లేదు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి న్యాయంలో పోలవరం ప్రాజెక్టు తాలూకా ఎనభై కాలువ నుంచి నీరు తీసుకురావాలని ఆ మహానుభావుడు తాలూకా నిర్దేశం. ఆయన ముఖ్యమంత్రిని మీరు ఎందుకు ఒత్తిడి తీసుకురా లేదు? ఎందుకు ఆ కార్యక్రమాన్ని చేయలేదు? ఎందుకు కాగితం మీదే ఉంచారు? అని ఇవాళ చెప్తున్నారు. చర్చా వేదికలంట
పరిరక్షణ అంట. అధికారం ఉన్న ప్రతి ఆంధ్రాలకి మేము అధికారం అనుభవించడానికి చేసి బాధ్యతను విస్మరించి ఇవాళ వచ్చి మళ్ళీ కబుర్లు చెప్పిన కబుర్లు అందుకే ప్రజలు మాట్లాడే తప్ప మనసు కాదు. ఇందు మాటలు ఎంతకైనా మాట్లాడతారు కానీ విషయం వస్తే పరిజ్ఞానం లేదు వీరికి విషయాన్ని ప్రజలు గుర్తించారు. అందుకే ఇవాళ మాకు పట్టం కట్టారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అందుకే ఎందుకున్నారు మాకు తయారుగా లేదు. వచ్చిన నష్టాలు మళ్ళీ ప్రభుత్వం నిత్యమే తల మీద పెట్టుకునే అవకాశాలు లేవు. అది మేము సిద్ధంగా లేదు ప్రభుత్వం ఆ నష్టాలు భరించడానికి. అందుకే ఎస్బీఐ లాంటి సంస్థలకు తెచ్చి వాటి మీద విశ్లేషణ చేయమని ఈ అంశాలు చేస్తే ప్రభుత్వం ప్రభుత్వానికి ఉపయోగంగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుందని చెప్పిన ఆలోచన చేసి ఈ డిస్ట్రిబ్యూషన్ ఈ పశ్చాత్తాన్ని ఇవ్వడం జరుగుతుంది. పశ్చాత్తాన్ని ఇచ్చాం కానీ ఒరిజినల్ ఉన్న ఒప్పందం ఒరిజినల్ గా ఉన్న పీపీపీ మాల ఒప్పందం ఏదైతే 33 సంవత్సరాల తర్వాత ఆ తదుపరి చర్చించిన తర్వాత ప్రభుత్వానికి దగ్గరపడవచ్చిన భూములు దగ్గరపడవచ్చిన అవన్నీ ఉన్నాయో అది అలాగే ఉంటుంది. ఆ స్పీడ్కి ఆ ఒప్పందానికి ఏ విధంగా కూడా చిన్న చిన్నది కూడా తేడా లేదు. ఇది వాస్తవం కాదా? ఈ విషయాన్ని మీరు రాష్ట్ర ప్రజలు చెప్తున్నారా? చెప్పట్లే. మోసం దగా చేసి ప్రజల నుంచి రాజకీయాలు ఎందుకో ఆలోచన చేస్తుంది కదా ఈ నాయకులు. ఏదైతే మా ఒరిజినల్ ఒప్పందం ఉందో ఆ ఒప్పందం విప్పింపు మోడల్ ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ఆ మోడల్ అది అలాగే ఉంటుంది. ఆ తర్వాత అది ప్రభుత్వానికి తగిలి పడతారు. కానీ అందులో మనం ఈక్విటీ ఏది ఉందో ఆ ఈక్విటీ మాత్రమే మేము వచ్చి దాన్ని ప్రైవేటిజం చేయడం దాన్ని బయట వాళ్ళకి అమ్మడం అనేది జరిగింది. ఎందుకోసం అంటే మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలని అవసరం ఉంది కాబట్టి కొత్తగా పెట్టుబడులు పెట్టాలి. మళ్ళీ దాని మీద వచ్చిన నష్టాన్ని వచ్చి మనం అనుభవించాలి మనం కూడా భరించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం మరి అటువంటి స్థితిలో లేదు కాబట్టి ఇవాళ పశ్చాత్తాపం అమ్మాం తప్ప అదే పెట్టుబడులు పెట్టవలసి వస్తే
అదే పెట్టుబడులు కానీ మళ్ళీ మనం ఏ 100 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు మనం మన వాటా పెట్టుబడి చూస్తే అమ్మమ్మో వాళ్ళకి అదాని గ్రూప్ కలిసిపోయినాడు. మళ్ళీ ఇప్పటికే 1 రూపాయి కూడా ఆదాయం లేదు. మళ్ళీ ప్రభుత్వం వచ్చి మళ్ళీ పెట్రోల్ పెడుతుందని మళ్ళీ 2వ డబుల్ స్టేట్మెంట్ మళ్ళీ ఇచ్చే స్థితిలో మళ్ళీ మీరు ఉన్నారు. ఇది వాస్తవం కాదా? సరే మీరు ఏ స్టేట్మెంట్ ఇచ్చుకున్నా ఏ దొంగ ప్రమాణంలో మీరు మాట్లాడుకున్నా మాకు సంబంధం లే. మా తాలూకా అభిప్రాయం రాష్ట్ర చేసి ఎప్పటికి వస్తుందో ఆ కార్యక్రమాన్ని మేము చేస్తాం. ఆ నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో ఈ నిర్ణయం తీసుకుంటారు. క్యాబినెట్ అందుకే ఈ నిర్ణయం ఆమోదించింది. ఈ విషయం చేశాం. ఈ ప్రశాంతంతో ప్రభుత్వానికి వస్తున్న ప్రముద్రం వచ్చిన 70 కాక మళ్ళీ ఒరిజినల్ ఏదైతే అగ్రిమెంట్ ఉందో అది మాత్రం లైఫ్ లైన్ ఉంటుంది. ఆ తర్వాత మా టర్మ్ అయిపోయింది. రేపు ఆయన మీద ధర్నా చేస్తున్నారు, పెట్రోల్ మీద ధర్నా చేస్తున్నారు. మాకు కూడా బాధగా ఉంది, మేము కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రజలు పడుతున్న ఇబ్బందులకి భారతీయ జనతా పార్టీ అడ్డగోలుగా పెంచుతున్న ఈ పెట్రోల్ ధరల వల్ల వాళ్ళని మానిటరింగ్ చేసి ఏ విధంగా తగ్గించే ఆలోచన చేయకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. మా తాలూక ఆక్షేపణని మా తాలూక నిర్ణయాలు కూడా మేము తెలియజేస్తున్నాం. మా నిరసన కూడా అందులో ఏ విధమైన సందేహం లేదు, ఎవరికి అందులో ఉపేక్ష లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి పోవాలంటే ఇది దేవత తాలూకది, చంద్రబాబు తాలూక అంటే అది ఉద్దేశం ఆలోచన చేయండి. పెట్రోల్ ధర తగ్గాలంటే జగన్మోహన్ రెడ్డి పోవాలంట, అంటే మరి రాష్ట్రాలు చూసుకుని తినేవంట. ఏమైంది ఇంతకుముందు మా చిన్న స్థాయి నుంచి దిగు స్థాయి నుంచి చంద్రబాబు కమిటీ నుంచి పెద్ద వాళ్ళ వరకు మంత్రులు ముఖ్యమంత్రుల వరకు ఏ విధంగా తినేశారో మళ్ళీ దోచు తినేవంట. రోజు డొప్పేసుకుని చెప్తున్నాయి కొన్ని పత్రికలు. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీస్తే అధికంగా చిన్నామణి అయిపోయింది అని చెప్పింది. 2,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు కదా ప్రభుత్వంలో, ఇది వాస్తవం కాదా? ఎంతవరకు ప్రజలకి దాని నుంచి ప్రజలకు పాస్ అనేది ఆలోచన
వెళ్ళండి. ఒక పక్క నాడు నేడు అందమైన స్కూళ్ళు పట్టణ ప్రాంతాలు కదా చూడండి, ఒక పక్క వచ్చి హెల్త్ క్లినిక్లు అర్బన్లోనూ రూరల్లోనూ, ఒక పక్క వచ్చి రైతు భరోసా కేంద్రాలు బిల్డింగ్లు, రైతులకు అందుబాటులో తీసుకొచ్చిన కార్యక్రమాలు, అంగన్వాడీ సెంటర్ ఒక పక్క, చెప్పండి అర్జున్ రెడ్డి గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు రేపు ఉద్యమం చేయమని ఈ ఉద్యమం చేస్తారు, చేయండి తప్పు కాదు. కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏదైతే పెట్రోల్ ధరలు పెంచిందో దాన్ని ఉద్యమం చేయండి, అందరికి అమోఘ్యం. కానీ ధర తగ్గాలంటే మాపలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలంట. ఎందుకు మేము పెంచామా? నువ్వు ఎందుకు లేకపోతున్నావు? నువ్వు ఎందుకు మోడీ పేరుకి అంత భయపడుతున్నావు? భారతీయ జనతా పార్టీ పేరు ఉచ్చరించడానికే ఎందుకు మీకు చదివించడం? దేనికోసం? ఇది చాలా దుర్మార్గం. అధికారం వచ్చినప్పుడు వచ్చి అధికారం నుంచి విలాసవంతమైన మీ సొంగుల కోసం, మీ వ్యవహారం కోసం, వీటి కోసం మీరు వచ్చి అనిపించి ఇవాళ వచ్చి మళ్ళీ మీరు నేను పేరు ఆవాకులు చేవాకులు రోజుకో మాట మాట్లాడుకుంటూ బ్రద్దలుతూ రాజకీయాల్లో అభివృద్ధి పొందడానికి ఇవాళకి వచ్చేస్తున్నారు. మీరు ఉత్తరాంధ్ర మీరు రక్షకులు కాదు, మీరు ఉత్తరాంధ్ర పక్షులు. మీరు ఏ నాయకుడిని నేను అడుగుతున్నాను? తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుడిని, నా హయాంలో ఈ కార్యక్రమం చేశాను, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం చేశానని చెప్పండి. ఓకే, ఇంతెందుకు? కేంద్ర మంత్రిగా ఎంత అద్భుతమైన అవకాశం వస్తుంది ఉత్తరాంధ్ర జిల్లాలకు. అశోక్ గజరాజ్ గారు ఏమన్నా సంతోషించాం, ఆయన దానికి మార్క్స్ ఉండడండి. ఇచ్చిన వచ్చిన ఎయిర్పోర్ట్నే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వస్తుంటే దాన్ని అక్కడ నుంచి కేంద్ర సంస్థలను తొలగించి మళ్ళీ దాన్ని సెంటర్ పెట్టి మళ్ళీ ప్రయత్నం చేశారు. ఇది అవసరం కాదా? ఇది అబద్ధమా? ఏంటి మీ ఏది మీ మార్క్ ఏది మీరు చేసిన వద్దన్న మీ జ్ఞాపకం తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు చేస్తున్న ఈ చర్యలకి ఒకసారి పునరాలోచించుకోండి. సిగ్గుపడి ప్రజలకు చదువుతారని చెప్పి ఆలోచన చేయాలని ఆలోచించి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకి సలహా ఇవ్వండి, మంచి సలహా ఇవ్వండి, మంచి సూచన ఇవ్వండి, ఇది కాదని చెప్పండి. ఇంతెందుకండి పేద ప్రజల కోసం వచ్చి ఇలా కార్యక్రమాన్ని చేస్తే ఓ సెంటు భూమిని ఇస్తుంటుంటే, విశాఖపట్నంలో ల్యాండ్ పూలింగ్ లో భూములు వచ్చి సేకరిస్తుంటుంటే, పూలింగ్ లో ఇచ్చిన రైతులు సుమారు ఒక ఐదు నెంబర్కి వచ్చి 500 నుంచి 200 మంది రైతులు ఉంటూ ఉంటారు వివిధ ప్రాంతాల్లో, విశాఖపట్నం టౌన్లో అర్బన్ సంబంధించి ఇస్తే దాని మీద వాటికి సంబంధించిన వ్యక్తి వచ్చి మళ్ళీ స్టేట్ తీసుకొచ్చి ఆ వేపేస్తే పాప వేలాది మంది ఇల్లు లేని నిరస్తాయికి ఇల్లు ఎలాగిస్తారు చెప్పండి? సిగ్గుందా? ఆలోచన ఉందా? పేదవాడికి వచ్చిన అవకాశాన్ని వచ్చి మీరు కొడతారా? మీరు మా ఆలోచన మొన్న మనుషులైనా మీరు? ఇది వాస్తవం కాదా?
దేనికోసం దృష్టికి వెళ్ళాలి, ఎందుకోసం వెళ్ళాలి? స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారి ఒప్పందాలు జరిగితే అందులో భాగస్వాములుగా ఉండి మీద మాట్లాడతారు. ఎచ్చుకోటి క్యాపిటల్ గా చేస్తానంటే దాని మీద కోర్టుకి వెళ్లి మీరు స్టేల్ తీసుకొచ్చి విశాఖపట్నం అభివృద్ధి జరగనీకుంటా, ఉత్తర ఆంధ్రప్రాంతం అభివృద్ధి జరగనీకుంటా మీద ఇవాళ చూస్తుంటే మేము సికింద్రాబాద్ హైదరాబాద్ లాగ విజయనగరం విశాఖపట్నం రెండు పట్టణాలు ఎంతో ఏకమై ఎంతో మన తాలూకా దేశీయమైనగా ఎంతో ఉపాధి అవకాశాలతో ఎంతో పెద్దగా మెరుగ్గా ఉండేది ఈ పాటికి ప్రాంతం. అది పోయి రోజు మళ్ళీ తొగదమ్మా అంటూ ఉంటున్నారు. దాన్ని నేను సిగ్గుది ఇది ఓకే దేని గురించి చర్చలు? మేమేమో ఆ రాజధాని అక్కడ రిజిస్ట్రేటివ్ క్యాంపుల్ అక్కడే ఉంది, దాని గురించి చర్చలు ఇంకేంటి? వాళ్ళకి ఇచ్చిన ఒప్పందాలు వచ్చి ప్రభుత్వం వచ్చి దాన్ని మేము దాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పి శాసనసభలో చెప్పాము. ఇంత ముందు ఇస్తున్న యాజీకోటి కంటే ఎక్కువ ఇస్తున్నామని చెప్పాము. ఇచ్చిన ఒప్పందాల కంటే ఇంకా కొన్ని సంవత్సరాలు పెంచామని చెప్పాము. ఇక దేని గురించే కదా వాళ్ళతో దేనికి చర్చలు? చర్చించడానికి ఏ అంశం ఉంటే చర్చలు వాళ్ళు మేము చెప్పిందే జరగాలంటే చర్చ ఏంటి? లెజిస్లేటివ్ క్యాంపు అక్కడే ఉంది కదా, సరిగ్గా పక్కన పెడతామని చెప్పాం కదా, దేని గురించి చర్చలు? ఈ రాష్ట్రం మన గురించి చెందిన కదా, ఏ ప్రాంతం ఒక ప్రాంతానికి ఒక ఇరవై గ్రామాలకు వచ్చి ముడిపడి కట్టుబడి ఉండాలా? లేదా ఒక వర్గానికో ఒక సామాజిక వర్గానికో మరి అభివృద్ధి కోసం పనిచేయాలా? ఇదా నూనో మా విధానం, మా ప్రభుత్వ విధానం, మా తాలూకా నిర్ణయం, మా శాసనసభ నిర్ణయం మాకు ఉంది. ఏ రోజైతే శాసనసభలో చట్టం చేశామో, ఏ రోజైతే శాసనసభలో మా ముఖ్యమంత్రి ప్రకటించారో ఆ క్షణం నుంచే విశాఖపట్నాన్ని ఎత్తుగుడి క్యాపిటల్ గా, అమరావతి ప్రాంతాల్లో వచ్చి రిజిస్ట్రేటివ్ క్యాపిటల్ గా, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ గా ఉండాలనేది మా నిర్ణయం. దానికోసం ఆలోచన చేస్తాం, దానికోసమే ప్రయత్నాలు చేస్తున్నాం. ఉన్న న్యాయపరమైన చిన్న చిక్కులు ఏమైనా ఉంటే అన్నింటినీ కూడా అధిగమిస్తాం, వాటికి కన్సిలియేషన్ కార్యక్రమాలు చేస్తాం. గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ కి మా విధానం ఉంటాయి. పెట్రోల్ నుంచి వచ్చి ఒక రూపాయి తగ్గించినప్పుడే రెండు రూపాయలు తగ్గించిన అంతట్లోనూ ప్రభుత్వానికి వస్తాయి. ఆ రూపాయి వచ్చి రెండు రూపాయలు కూడా ప్రజలకి వేస్తున్నాం. ఆ తెచ్చిన మేము తెచ్చి ప్రభుత్వం ఏదైతే ఆ చెస్ రూపాయలు వేసిందో దాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నాం. మొన్న ఈ మధ్య ప్రభుత్వం పెట్రోల్ మన రూపాయి చేసేసాం. అది దేనికోసం వేసాం? ఏదైతే గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వ 5 సంవత్సరాల్లో ఒక పిడికి బుక్ అయ్యకుండా ఒక రోడ్డు కూడా వాళ్ళు చేయకుండా ఉండి గతగా పడిపోయి వాతావరణ అంతాలుగా పద్ధతి వైపరీత్యం వల్ల మరి జరిగిన పరిణామాలు పడిపోయావు, వాటి అభివృద్ధి కోసం ఆ రూపాయి చేసేసాం, ఆ రోడ్లు అభివృద్ధి చేస్తున్నాం. దాని మీద ఆ డబ్బు సరిపోదు కాబట్టి ఇంకా దాని అదనంగా కూడా బ్యాంకుల నుంచి వచ్చి అదనంగా రుణం తీసుకొచ్చి అన్ని కలిపి ఆ రోడ్లు నేస్తున్నాం. అభివృద్ధిగా వాడుతున్నాం తప్ప వాళ్ళలాగా వచ్చి సోకులకి, పౌడర్లకి, స్నోలకి, జన్మం కంపెనీలకి, దోపిడీకి వాడలేదే. దాంట్లోనూ ఒక అసెప్టేషన్ ఉంటుంది మా దగ్గర.
పది కార్యక్రమాలను ఒక క్రియేషన్తో చేస్తున్నాం. అప్పులు చేసి ప్రసాదం పంచినట్లు ఓట్లు కోసం డబ్బులు పంపుతున్న నాయకత్వమా అని ఇది వచ్చిన 2,50,000 తీసుకుని ఏం చేశారు మీరు? 2,50,000 వచ్చి అప్పు తీసి ఏం చేశారు? ఏం చేశారు చెప్పారండి? 5 సంవత్సరాల్లో 2,50,000 కోట్లు అప్పు తెచ్చి ప్రసాదాలు పెంచలేదు మాలాగా. ఓకే, మరి ఏం చేశారు? ఎవరితో వచ్చారు? ఏ రకంగా ఖర్చు అయింది? దేనికోసం ఖర్చు అయింది చెప్పారండి? చెప్పండి. ఇప్పుడు మీకు చెప్తున్నా, మేము చేసిన అప్పుల్లో ఒక నవరత్నాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాల పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రజా పరిపాలనలో భాగంగా సెక్రటరియట్ స్థాపిస్తున్నాం. అలాగే ఆర్బీకేల్ని రైతు భరోసా కేంద్రాలు పెడుతున్నాం. హెల్త్ క్లినిక్, హెల్త్కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి జిల్లాకి ఒక హాస్పిటల్ని, ఒక టీచింగ్ హాస్పిటల్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి వంద పడగ హాస్పిటల్ ఉండాలని ఆలోచనతో నిన్న తీసుకుని అప్లికేషన్కి ఆ కార్యక్రమాలను చేస్తున్నాం. దానికి తగ్గట్టు సిబ్బందిని నియమిస్తున్నాం. ప్రజల ముగ్గురికి పరిపాలన తీసుకొస్తున్నాం. నానోత్వ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాం. చంద్రబాబు ఏం చేశారు చెప్పారండి? చెప్పారండి ఏం చేశాడు? 250,000 కోట్లు తినడానికి, దావుదలోని వచ్చి సమ్మెలు పెట్టడానికి, నోవాటర్ లోటర్కి వచ్చి 15-20 కోట్ల రూపాయలు వచ్చి బిల్లు వచ్చి సమ్మెలు పేర్లు వచ్చి వాళ్ళకి దోచి పెట్టడానికి ఈ కార్యక్రమం చేశాడు. ఇదేనా చెప్పండి, ఏం చేశాడు? వారు ఎవరు ఎవరు వాళ్ళు వాళ్ళు ప్రసక్తి లేదంటున్నారు. మేము వచ్చి అమ్మ అమ్మడం మేము ప్రసక్తి లేదు, అమ్ముతే మా నిరసన మేము తెలియజేస్తున్నాం. వాళ్ళు చెప్తున్నారు, మేము చెప్తున్నాం. ఆ ప్రభుత్వం తగ్గ విధానం ఇది, మా ప్రభుత్వ విధానం ఇది, మా తగ్గ విధానం ఇది. అమ్మడం ప్రైవేట్ గారు 2-1 దేనికి ఏంటి పరిమితం అవడం? చంద్రబాబు రోజు వచ్చి మీ టీవీ దగ్గర కూర్చొని డబ్బు కొట్టుకుని ఇంత గోరంత చేసి కోణంత నేను చేశానని చెప్పిన సొల్లు కబులు చెప్పి ఇలాగ తేప కరుచుకోవాలి ఆ రోజును? దేనికి 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 చెప్పండి, దేనికి దేనికి చెప్పండి? అదే రోజు దేనికోవచ్చు? మొన్న గణవరంలో మన రైతు పరిస్థితి అమ్మఒడి కార్యక్రమానికి ముఖ్యమంత్రి వెళ్ళలేదా? మానేశారా? ఈ మధ్య ఉన్న పరిణామాల్లో ఏదైతే కరోనా ఉన్న నేపథ్యంలో మనమే జీవాలు ఇస్తాం, కేంద్రమే జీవాలు ఇస్తుంది, దాన్ని మళ్ళీ మనం వైలెట్ చేయాలి. ఏం మాట్లాడుతున్నారు అసలు? నేను ఒకటి అడుగుతానండి ముఖ్యమంత్రి గారు, అసలు చంద్రబాబు నాయుడు చంద్రబాబు కొడుకు ఎక్కడ ఉన్నారు? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఓ ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో అడ్రస్ ఉంది చెప్పనండి. ఎక్కడ అడ్రస్ చెప్పనండి? ఎవరి అడ్రస్? అలా మాట్లాడితే ముందు ఆ నాయకుడు తనకి అడ్రస్ ఎక్కడ చెప్పనండి? ఆ నాయకుడు ఎక్కడ వస్తా చెప్పనండి? ఆ నాయకుడు డోర్ నెంబర్ చెప్పనండి? డోర్ నెంబర్ లేని వ్యక్తి ఈ రాష్ట్రానికి వచ్చి మన దౌర్భాగ్యం కానీ పక్క రాష్ట్రాల్లో వచ్చి హ్యాపీగా భార్య పిల్లలతోని స్నేహితులతోని విందులు విన్యాసాలు సౌకర్యంగా ఉండి ఇక్కడ మాట్లాడతారు, ఇక్కడికి వచ్చి ముసలికని కలుస్తారా? అప్పుడు ఒక చిన్న కార్యకర్త, నేను చిన్న నేను ఎమ్మెల్యే, నేను చిన్నలో 2 సార్లు ఎమ్మెల్యే చేశాను, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. నా ఎన్నే నేను ఉండేది విజయనగరం జిల్లాలో ఇల్లు అయినా చిక్కుడు ప్రజల దగ్గర నాకు ఇల్లు క్యాంప్ ఆఫీస్ కట్టుకుని అప్పుడప్పుడు ఎంతుండి అక్కడ ఉండి ఉండేప్పుడు వచ్చి మా ఇంట్లో వాళ్ళు ఇల్లు కూర్చొని అక్కడ నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఎంత దూరం మాకు అందరి విజయనగరం రాలని అనుకున్నామా? అది కామన్ సెన్స్. ఏమైంది మరి చంద్రబాబు నాయుడికి? 10 సంవత్సరాలు వచ్చి మరి రాష్ట్రంలో వచ్చి మమ్మడి రాష్ట్రం అని చెప్పిన అంటే
ఓటు నోటు కేసు పరిగెట్టి పారిపోయి వచ్చి రాష్ట్రాన్ని తాకడి పెట్టేశారు. ఎంత ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు? ఏంటిది ఇవాళ పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద కబుర్లు చెప్తుంటే స్వామి చెప్పిన ముందు అదేదో ఒకటి గడ్డాకిన ఒకటి పిలక్కిన ఒకటి పెట్టినట్టుగా మాట్లాడుతుంటే ఎలా చెప్పింది? అగ్రికోల్ డబ్బులు లేవని చెప్పిన ప్రభుత్వం 900 కోట్లు మనం ఇచ్చాం. మేము ప్రభుత్వ ఖజానా నుంచి 900 కోట్లు అగ్రికోల్ వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళ డబ్బులు తిట్టుకొని చూడండి, నాకేటి అర్థం అవట్లే. మరి ఏం మేధాతర్మం? ఎక్కడ బృహస్పతి గారు వాళ్ళకి ఎక్కడ నుంచి వచ్చిందో ఈ ఇన్ఫర్మేషన్? ఇలాంటివి నువ్వు 900 కోట్లు లేక రాష్ట్రపతి ఖజానా నుంచి మొన్న 20,000 రూపాయల వరకు అప్పులు ఉన్న వాళ్ళకి, మొన్న రాష్ట్రం 10,000, మొన్న 20,000 రూపాయలు ఉన్న వాళ్ళందరికీ మనం ఇచ్చాము. ఇది వాస్తవం. అగ్రికల్చర్ డబ్బులు ఎక్కడ నాకు చెప్పండి, నాకు తెలియదు. ఆయన అడిగిన విషయాన్ని చెప్తాడు, అప్పుడు దాన్ని నేను మాట్లాడతాను. భోగాపురం ఎయిర్పోర్ట్ సాంకేతికపురం అంశం ఉంది. అక్కడ ఒకరిద్దరు వచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది త్వరితగతిన పూర్తి చేయాలని వార్పూట్లో అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చాము. అవి త్వరలో తీరితే వెంటనే ఏ క్షణమైనా జరుగుతుంది. ఇద్దరిలో ఒకరు ఎవరో చేయొచ్చండి. పునరావాస కేంద్రాలు పునరావాసం చేస్తాము, అగ్నిలు కట్టిస్తాం, అప్పుడే తదిగతి నేస్తున్నాము, అన్ని చేసే చేస్తాం. ఎవరికే ఇబ్బంది లేదు. ఆంధ్ర దూకుడు పెంచడానికి, ఒరిస్సా ఎనిక పెట్టడానికి భారతదేశం పాకిస్తాన్ కాదు కదండి. ఇది 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 భారతదేశం అంతర్భాగం. మన వాళ్ళు వీళ్ళను అయితే అంతర్రాష్ట్రాల కేంద్రానికి వెళ్తాం, లేదా చుట్టూ కూడా వెళ్తాం, అక్కడ నుంచి తెచ్చుకుంటాం. కానీ వాళ్ళు వచ్చి దుగ్గుడు పెంచారని మనం వచ్చి ఇంకా వాళ్ళు దుగ్గులు వెళ్తే వచ్చి అనర్థం. ఎవరు ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి. దేశ సరిహద్దులు కానీ పాకిస్తాన్ ఆక్రమిస్తే మనం వచ్చి అది కాదని చెప్పి అడ్డుపెట్టుకోవడానికి మనకున్న హక్కుల్లోనూ మనకున్న దీంట్లోనూ సామరస్యం వెళ్ళడం అనేది అభిమాత్రం మా తాలూకు విధానం. అంతేగాని కొట్లాటకి తిట్లాటకి దూకుడికి వెళ్ళడం చేయడం, వాళ్ళని చేయడం, దాని నుంచి ప్రాణ నష్టం కానీ లేదా ఆశ్రయం జరిగితే మాత్రం దాని జరగకూడదు అనేది మాకు మా తాలూక ఆలోచన. మా దృష్టికి వచ్చింది మొన్న 10 రోజులు మళ్ళీ ఎక్స్టెండ్ ఇచ్చాము. మళ్ళీ అబ్జెక్షన్ పెట్టుకో ఉన్నాము. వచ్చిన అబ్జెక్షన్లు అన్నింటినీ కూడా కన్సల్ట్ చేసి దాంట్లో దానికి ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేశాము. ఒక అధికారిక కమిటీని, ఒక లీగల్ ఎక్స్పర్ట్ ని, ఒక టౌన్ ప్లానింగ్ ఉన్న అరుణాచలం ఒక పెద్ద ఎక్స్పర్ట్ ని, అలాగే ఇంకొక అధికారిని పెట్టాము. ఆ 3-man కమిటీ ప్రతిదీ పరిశీలిస్తుంది. పరిశీలించిన తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి కలిసి పెట్టి అప్పుడు దాన్ని ఆమోదాన్ని ప్రకటిస్తాం. అప్పుడు ఫైనల్ వస్తుంది. ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నాం. మా దృష్టిలో వచ్చింది అందరూ అమ్మకి ప్రభుత్వం అంటే ఏంటంటే ఏ కార్యక్రమం చేసినా అందరూ 100% మంది ఆమోదించరు, కానీ 99 మంది ఆమోదించే కార్యక్రమం ఉండాలి. ఒక 2-3 or 5 వ్యతిరేకిస్తూ వ్యతిరేకించవచ్చు, కానీ 99 మంది అమ్మకి ఉండాలి. ఆ కార్యక్రమాన్ని చేస్తాం. అందరి తరగతి ఆమోదం కోసమే, అందరి ఆమోదం కోసమే ఇవాళ కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తాం. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకో. ఓకే, థ్యాంక్ యూ. చెప్పు ఏంటంటే